హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్ డి ఎగ్జామినేషన్ 4 అక్టోబర్న జరిగిన 2వ షిఫ్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ దానికి సంబంధించిన ఆన్సర్స్ని ఈ వీడియోలో చూద్దాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు జరగబోయే అన్ని ఎగ్జామ్స్, అలాగే డైలీ జీకే అప్డేట్స్, డైలీ జాబ్ అప్డేట్స్, డైలీ కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ వస్తాము. మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పకుండా మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తేనే ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి H2SO4 పరమాణు భారం ఎంత అని అడగడం జరిగింది. ఓకే, H2SO4 యొక్క పరమాణు భారం వచ్చి 98.079 గ్రామ్ పర్ మోల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆవర్తన పట్టికలోని ఏ పీరియడ్లో గరిష్ట మూలకాలు ఉంటాయి అని అడగడం జరిగింది. ఓకే, ఆవర్తన పట్టికలోని ఏ పీరియడ్లో గరిష్ట మూలకాలు ఉంటాయి అని అడిగారు. ఆన్సర్ వచ్చి 6వ పీరియడ్లో గరిష్ట మూలకాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2018లో కళ మరియు సంగీతం విభాగంలో మహారాష్ట్ర నుండి పద్మభూషణ్ పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారో అని అడగడం జరిగింది. ఓకే, 2018లో కళ మరియు మ్యూజిక్ విభాగంలో మహారాష్ట్ర నుండి పద్మభూషణ్ పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు అని అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి పండిత్ అరవింద్ పారిక్. నెక్స్ట్ క్వశ్చన్, మియోపియాను సరిదిద్దడానికి ఏ లెన్స్ను ఉపయోగిస్తారు అని అడిగారు. ఓకే, సో మియోపియా అనేది కంటికి సంబంధించిన ఒక జబ్బు, దానిని సరిదిద్దడానికి ఏ లెన్స్ను ఉపయోగిస్తారు అని అడగడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మియోపియాను సరిదిద్దడానికి పుటాకార దర్పణంను ఉపయోగిస్తారు. అలాగే ఇంగ్లీష్లో ఈ పుటాకార దర్పణాన్ని కాన్కేవ్ లెన్స్ అని అంటారు. ఓకే, సో ఇక్కడ మీకు చూపించాను. సో ఇక్కడ మనం చూద్దాము మియోపియా అంటే ఏమిటి అని. సో మియోపియా అంటే ఏమిటంటే దూరంగా ఉన్న వస్తువులు కనపడకపోవడం. దగ్గరగా ఉన్నవి బాగా క్లియర్గా కనిపిస్తాయి, కానీ దూరంగా ఉన్న వస్తువులు కనపడకపోవడాన్ని మియోపియా అని అంటారు. అలాగే హైపర్మెట్రోపియా అంటే ఏమిటంటే దగ్గరగా ఉన్న వస్తువులు కనపడకపోవడం. దూరంగా ఉన్నవి బాగా క్లియర్గా కనిపిస్తాయి, దగ్గరగా ఉన్న వస్తువులు క్లియర్గా కనపడకపోవడాన్ని హైపర్మెట్రోపియా అంటారు. అయితే మియోపియాను సరిదిద్దడానికి మనకి కాన్కేవ్ పుటాకార దర్పణాన్ని యూజ్ చేస్తాము అని తెలుసుకున్నాం. అయితే హైపర్మెట్రోపియాను సరిదిద్దడానికి దేన్ని యూజ్ చేస్తారంటే కాన్కేవ్ కుంభాకార దర్పణాన్ని యూజ్ చేస్తారు. ఓకే, సో ఈ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మియోపియాకి ఏ దర్పణాన్ని యూజ్ చేస్తాం, కాన్కేవ్. కాన్కేవ్ కేవ్ అంటే ఏంటి, ఇక్కడ కేవ్ అంటే మనకి స్వరంగం అని అర్థం. సో ఇక్కడ మీరు తీసుకుంటే ఈ కరువు లాగా ఉంది కదా, ఇది కేవ్ అనుకుంటే సో మీకు ఈజీగా గుర్తుంటుంది. సో మియోపియాకి వచ్చి కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తామని. ఓకే, సో నెక్స్ట్ ఇవి రెండు కాకుండా మనకి ప్రెస్బియోపియా అని ఇంకోటి ఉంది. ఇది ఎవరైతే వయసు పైబడిన వారు ఉంటారో, ముసలి వాళ్ళకి కళ్ళు కనపడకపోవడం, దీన్ని ఎలా సరిదిద్దుతారంటే మల్టీ ఫోకల్ లెన్స్ యూజ్ చేసి ఈ ప్రెస్బియోపియాని సరిదిద్దుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏదైనా రెండు వస్తువుల మధ్య ఉన్న బలాన్ని ఏమంటారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి గురుత్వాకర్షణ శక్తి అంటాం. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. కాన్వాయ్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని అడిగారు. కాన్వాయ్ యుద్ధం వచ్చి 1527లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ రంగనాథ స్వామి ఆలయంకి యునెస్కో అవార్డు ఇచ్చారు, అయితే ఆ అవార్డుని ఎవరు స్వీకరించారు అని అడగడం జరిగింది. ఓకే, శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఉంది కదా, దానికి యునెస్కో వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డును ఎవరు స్వీకరించారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి పళనిస్వామి గారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి పీవీసి ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగారు. ఓకే, పీవీసీ యొక్క పూర్తి రూపం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి పాలిమరైజేషన్ ఆఫ్ వినైల్ క్లోరైడ్, దీనే పాలీ వినైల్ క్లోరైడ్ అని కూడా మనం అంటాము. ఓకే, పీవీసీ అంటే పాలిమరైజేషన్ ఆఫ్ వినైల్ క్లోరైడ్. నెక్స్ట్ క్వశ్చన్, క్విక్ లైమ్ అని దేనిని అంటారు అని అడిగారు. ఓకే, ఇది చాలా రిపీటెడ్ క్వశ్చన్, మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్లోనే 5 టైమ్స్ వరకు కూడా ఈ క్వశ్చన్ రిపీట్ అవ్వడం జరిగింది. ఓకే, క్విక్ లైమ్ అని దేనిని అంటారు అంటే కాల్షియం ఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, ముస్కాన్ కిరార్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి అని అడిగారు. ఓకే, ముస్కాన్ కిరార్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఆర్చరీకి చెందినది. ఓకే, ముస్కాన్ కిరార్ వచ్చి ఆర్చరీ క్రీడకు చెందిన క్రీడాకారిణి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పెప్సికో సీఈఓ పదవికి ఎవరు రాజీనామా చేశారు అని అడిగారు.
ఇటీవల పెప్సికో సీఈఓగా ఉన్న ఒక వ్యక్తి రాజీనామా చేశారు. ఆమె పేరు ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఇందిరా నూయి. నెక్స్ట్ అవగాడ్రో సంఖ్య విలువ ఎంత అని అడగడం జరిగింది. అవగాడ్రో సంఖ్య విలువ వచ్చి 6.02214 × 10⁻². నెక్స్ట్ 2018 క్యాలెండరు ఈ కింది వాటిలో దేనికి మళ్ళీ ఏ ఇయర్లో వస్తుంది అని అడగడం జరిగింది. 2018 క్యాలెండర్లో ఈ కింది ఇచ్చిన వాటిలో ఏ ఇయర్లో మళ్ళీ వస్తుంది అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ 1 2023, ఆప్షన్ 2 2027, ఆప్షన్ 3 2029, ఆప్షన్ 4 2022. ఓకే, 2018 క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది అని అడిగారు. ఆప్షన్స్ ఆప్షన్ 1 వచ్చి 2023, ఆప్షన్ 2 వచ్చి 2027, ఆప్షన్ 3 వచ్చి 2029, ఆప్షన్ 4 వచ్చి 2022. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3, ఆప్షన్ 3 2029, 2018 క్యాలెండర్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకే, సేమ్ క్యాలెండర్, 2018 ఏదైతే క్యాలెండర్ ఉందో అది మళ్ళీ 2029 రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 101, 101 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అని అడిగారు. అలాగే 0.5 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అని అడగడం జరిగింది. అలాగే బాడ్ మాస్క్కి సంబంధించిన 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. మిర్రర్ ఇమేజెస్ పైన 2 క్వశ్చన్స్ వచ్చాయి. పైప్స్ అండ్ సిస్టమ్స్ పైన 2 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ పేపర్లో మనకి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్ రూపంలో మనకి తెలియజేసిన క్వశ్చన్స్ని ఇప్పటి వరకు మనం చూసాము. సో మీకు ఎగ్జామ్ ఉన్నప్పుడు కూడా తప్పకుండా మీరు మన ఛానల్లోకి వచ్చి అక్కడ నేను పోస్ట్ చేశాను. సో ఎగ్జామ్కి సంబంధించి సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్స్ కానీ థర్డ్ షిఫ్ట్ క్వశ్చన్స్ కానీ కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. అప్పుడు మీరు కామెంట్ చేస్తే ఈ విధంగా డైలీ మనకి ఏదైతే షిఫ్ట్స్ ఉన్నాయో వాటిని ఈ విధంగా దానికి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్స్ని చేయడం జరుగుతుంది. సో మరిన్ని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం, జీకే అప్డేట్స్ కోసం, కరెంట్ అఫైర్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నెక్స్ట్ డే.